ఎబిఎల్ఎఫ్ఎం మన స్వాగతం. డిసెంబర్ సంవత్సరాలలో మనం వెళ్ళున్నాం. కళ్ళలు ఎలా ఉన్నాయి తెలుసుకోవడానికి నేను నిజామాబాద్ జిల్లా మోస్రా మండలం తిమ్మపూర్ గ్రామ సర్పంచ్ సున్నం భూమయ్య గారు. సున్నం భూమయ్య గారు గెలిచి 18 మాసాలు అవుతుంది. ఈ 18 మాసాలలో చేసినటువంటి పనులు, ఇంకా చేయవలసినటువంటి అభివృద్ధి, ఈ గ్రామానికి ఇప్పటి వరకు ఎంత ఎన్ని ప్రభుత్వ స్కీమ్స్ వచ్చాయి, అది వివిధ కార్పొరేషన్ ద్వారా, ఆ కార్పొరేషన్ ద్వారా వచ్చినటువంటి పథకాలు ప్రజలకు అంది, అంటే లబ్ధిదారులకు అందినాయా, అదేవిధంగా అధికారులు ఎంత మేరకు సహకరిస్తున్నారు, ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు ఈ గ్రామానికి విజిట్ చేశారు, మరింత సమాచారం భూమయ్య గారితో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. గ్రామ సర్పంచ్ సార్, నమస్కారం. నమస్కారం. సర్పంచ్ గారు బాగున్నారా? బాగున్నాం సార్. ఎలా ఉన్నారు? కుటుంబాలు అసలు మీ యొక్క, అంటే మీరు కొంత మీకు పట్టా పాస్ బుక్ లలో ప్రావీణ్యం బాగున్నట్టున్నది. అసలు మీ నేపథ్యం, కుటుంబ నేపథ్యం ఏం లేదు సార్, నేను 7-8 ఉన్నా సార్. ఉన్నది. గ్రామ పంచాయతీ అనుబంధంగా పనిచేసారు? నేను 89లో, అది 10th సార్. అది 10th అయిపోగానే డైరెక్ట్ వచ్చి నేను కారోబార్గా జాయిన్ అయినా. 89 నుంచి 95 దాకా కారోబార్ చేసిన. 95లో మా మిస్సెస్కి నామినేషన్ సర్పంచ్ ఇచ్చారు. ఆమె సర్పంచ్ నేను కారోబార్ చేసిన కంటిన్యూ కారోబారి. 2001లో వదిలేసిన. అక్కడ నుంచి మా బావాన్ని ఉండే, అతను 2001 నుంచి 2006 దాకా చేసిండు. ఇక 2006 నుంచి మళ్ళీ నేను కంటిన్యూగా సర్పంచ్ అయినా. 2006 నుంచి 2013 దాకా అయినా సార్. అక్కడ నుంచి మళ్ళీ ఎస్సీకి రిజర్వేషన్ వచ్చింది ఇంతకు ముందు. మళ్ళీ ఎస్సీ ఖర్చుట్లా అది వదిలేసిన సార్. మూడోసారి సార్. మీరు గుర్తించినటువంటి పనులు ఏమేమి ఉన్నాయి, ఇంకా మిగిలి ఉన్నాయి, ఇంకా చేయవలసిన మిగిలినాం సార్. ఇంతకుముందు ఇది 99లో ఇది జీపీ బిల్డింగ్ కట్టాం సార్. నేనే ఇది అంగన్వాడీ బిల్డింగ్. అప్పుడు అంగన్వాడీ లేదు, ఏం లేదు, జీపీ కూడా లేదు. ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఉండే అది. ఆ ఎస్సీ కమ్యూనిటీ హాల్లోనే మాది జరుగుతుండే. అయితే ఈ 99లో అది అంగన్వాడీ ఒకటి, ఈ రెండు బిల్డింగ్లు, ఈ స్కూల్ ఒకటి. అప్పుడు 6వ విడత 5 ఉండే, అది జన్మభూమి కార్యక్రమం. దాంట్లో స్కూల్ పారి కూడా 2 స్కూల్ టీడీపీలు ఉన్నా సార్. అప్పుడు నేను కంటిన్యూగా టీడీపీ ఉన్నా సార్. మొన్న ఈ తెలంగాణలో మా పోచారం ఏదైతే టీఆర్ఎస్లో పోయిందో ఆ సార్తో మేము టీఆర్ఎస్లోకి వచ్చినాం. కానీ ముందే పార్టీ టీడీపీ సార్. టీడీపీ మేము సార్తోనే. నాకు 95లో కూడా అప్పుడు ఏమైందంటే, నేను ఫస్ట్ సార్కు 89 ఇలా సార్ అప్పుడు దేనికో పోటీ చేస్తే నేను దానికి నాకు బాగా ప్రేమ ఉండే టీడీపీ అంటే. ఆ టైంలో నేను ఆయనకు ఏది మన ఏజెంట్గా పనిచేసింటిని ఓటర్ రిటర్న్లో. అయితే నాకు అప్పుడు ఏజ్ లేదు, నీకు ఓటర్ ఇస్తే పెళ్ళని తీసేసింది సార్ నాకు. అది అదే తిరిగి 95 ఎలక్షన్ అయింది కదా సార్, వాళ్ళ 94లో ఎంఆర్ఓ మన ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఎలక్షన్ అయింది కదా. ఆ టైంలో నాకు ఓటర్ ఇస్తే పేరు తీసుకున్నాను. తీసుకొని మళ్ళీ నేను మా పోచారంకు ఏజెంట్గా చేసిన. 94లో ఆయన ఎమ్మెల్యే సభ గెలిచిన తర్వాత మళ్ళీ 95లో చంద్రబాబు నాయుడు రామారావు నుంచి తీసుకుంటు కదా. అది తీసుకున్న తర్వాత అప్పుడు 95 డిసెంబర్లో మాకు ఎలక్షన్ వచ్చినాయి సార్. ఆ టైంలో అయిపోయినాం సార్. అప్పటి నుంచి ఇప్పటి దాకా 95 నుంచి ఇక్కడ 260 కుటుంబాలు ఉంటాయి సార్. 260 కుటుంబాలు ఉంటాయి. పెద్దదే సార్. టోటల్ రేషన్ కార్డు 480 ఉంటాయి సార్ ఇక్కడ. సో ఇది ఓటర్ లిస్ట్ మాత్రం 900 ఉంటాయి సార్. సో మొన్న అది అంటే 27 డబుల్ బెడ్రూమ్ రాలేదు సార్. మొన్న మార్చి 20 తారీఖు ఇస్తాను, అప్పుడే కరోనా వచ్చింది. అయితే అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఇస్తాను చెప్పారు సార్. ఇచ్చిన మొన్న 80 ఇళ్ళకి ఇచ్చిన. ఇక సర్వే కాలే. 80 ఇస్తే సరిపోతాయి? సరిపోతాయి సార్. 89 సరిపోతాయి. కానీ ఫస్ట్ విడుదల అన్ని ఇయ్యరు. మనం ఇచ్చిన 80 విడుదల వారికి ఇస్తారు. మాది లాస్ట్ విడుదల ఉండే. ఈ కరోనా చోట్ల ఆగిపోయింది. అదే మన సార్కి ఇచ్చిన లిస్ట్ మొత్తం ఇక్కడ మొత్తం అంటే సార్ ఇక్కడ 15-1500 ఎకరాలు ఉంటాయి సార్ మొత్తం. పదహారు వందల మొత్తం దాదాపు 1000-1050 ఎకరాలు ఇది చెరాయి కానీ ఫారెస్ట్ కానీ అసల్మేల్ ల్యాండ్ కానీ అట్లా అసల్మేల్ ల్యాండ్ కూడా 480 ఎకరాలు ఉంది సార్.
మూడగల భూమి మంచి అవకాశం లేదు లేదు సార్ లేదు ఇక్కడ భూమి లేదు ఉన్నారు సార్ లేని వాళ్ళు ఎస్టీలు ఉన్నారు ఇది ఎస్టీలు లేరు ఎస్టీలు ఉన్నారు కాకపోతే వాళ్ళు కొనతను కూడా భూమి లేదు ఇలా అంతగానం అమ్మే వాళ్ళు వాళ్ళు అంతా లేదా ఇక్కడ దాదాపు సమస్యలు బాగున్నాయి కదా ల్యాండ్ సమస్యలు ఏం లేదు సార్ ఇది ఇంత ముందు ఉన్న పటవారి ఆగమాగమం చేసి అవకతవకలు చేసాను సార్ అంతే ఇంకొకటి ఏం లేదు అంతే అంతే చేస్తున్నాం సార్ అది ఇంత ముందు కూడా ఒక విఆర్ఓ గారు వచ్చిండు ఎంఆర్ఓ మంచి మాకు అనుభవం ఉన్న ఎంఆర్ఓ ఉండు అది సర్పంచ్ సభ మొత్తం చేసి కుసూన్ సెట్ చేయమంటే ఆయనకు రాలేకపోయింది పాపం మోసిన పటవారి ఈ విఆర్ఓ రైట్ ఉన్నాయి సార్ మన 90% అయిపోయింది అందరికి వచ్చినాయి సార్ అందరికి వచ్చింది 100 పేర్లు అంతే తిగ మాకు ఉంది కానీ వచ్చేసిన అట్లా కూడా అంతే అంతే సార్ ఇప్పుడు ఈ మాన్యువల్ పానీకు ఇప్పుడు ఈ ఆన్లైన్ పానీకు కూడా కొంత భూమి అది పొందుతన లేదు అట్లా అయిపోయి ఎక్కడ అంతే అంతే సార్ సార్ 100% సార్ అయిపోతుంది సార్ సరే అయిపోతుంది ఉన్నా సార్ ఉన్నాయి పిల్లలు ఇక్కడ ఉంటుండ్రా లేదంటే లేదు సార్ ఇక్కడ 5th 6th వరకు ఇక్కడ ఉంటారు సార్ 7th నుంచి చింతకుంటా 7th నుంచి 10th వరకు అయింది ఇప్పుడు ముందు లేకుంటే 7th అక్కడ ఉండి 8th నుంచి మోసం ఉంటుండే సార్ ఇప్పుడు ఇలా 10th వరకు మోసలు అయింది ఇలా చింతకుంటా అయింది ఇప్పుడు ఇది మోసగా కూడా కొంత కొత్త మండల కదా మండల సార్ కొత్త కదా ఇదే సార్ ఇది మీరు ఇప్పుడు ఎన్నో సర్పంచ్ మీరు అంటే మీరు మూడు దాకా ఉన్నారు అందుకని అంటే మొత్తం ఫస్ట్ సార్ ఫస్ట్ నుంచి 10 దాకా ఇది 7 సార్ 7వ ఫస్ట్ మాకు 79లో డివైడ్ అయింది చింతకుంటలు ఉండే సార్ కంబైండ్ 79 అయినప్పుడు 80లో ఆటోమేటిక్గా సర్పంచ్ ఇచ్చేసి నామినేషన్గా ఆ తర్వాత ఆ సర్పంచ్ అయిన తర్వాత 80వ ఇంకా కొత్త సర్పంచ్ అయింది 7 సంవత్సరాలకు 81 సర్పంచ్లా నేను ఉన్నా అదే అది సార్ మాది 3 అవి ఒక 2 5 6 7 అంతే ఒకదే బిడ్డే సార్ ఒక పాప స్టడీ చేస్తున్నారు డిగ్రీ అయిపోయింది సార్ అమ్మాయి ఇంటి దగ్గర ఉంటుంది మ్యారేజ్ ఉంది సార్ ఏం లేదు సార్ ఉద్యోగం ఏం లేదు కానీ మ్యారేజ్ చేస్తుంది అంతే సో ఇక్కడ పిల్లలు మరి ఇక్కడ బడి పోతా అంటే సార్ మంచి చెప్తున్నారు మంచి చెప్తారు సార్ మా సార్ మంచి వాడు ఉన్నారు శేఖర్ సార్ ఏం లేదు సార్ ఇంగ్లీష్ పర్ఫెక్ట్ ఇక్కడ ఆరోగ్య విషయంలో ఎక్కడ పోతారు వీళ్ళంతా నిజామాబాద్ మోసరా పోతాం సార్ ఎక్కువ ప్రైవేట్ పోతారా గవర్నమెంట్ పోతారా ప్రైవేట్ లో పోతారు సార్ ఎక్కువ గవర్నమెంట్ ఎక్కువ ప్రైవేట్ లో పోతారు సార్ మొత్తం టోటల్ 2 పంటలు పండుతుంది టోటల్ కెనాల్ వచ్చినా రాకుండా సార్ టోటల్ పండుతాం మా దగ్గర బోర్ ఎక్క ప్రతి దానికి బోర్ ఉంది మాకు 2 చెరువులు ఉన్నాయి చెరువుల కింద మొత్తం బోర్లు ఉన్నాయి కెనాల్ ఉంది కెనాల్ కింద కూడా మొత్తం బోర్లు ఉన్నాయి సార్ టోటల్ 2 పంటలు పండుతాయి మొత్తం ఓన్లీ వరే వరి తప్ప 2 ఇంత ముందు చెరుకు వరి ఉండే ఎప్పుడైతే ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ పోయిందో అప్పటి నుంచి టోటల్ వరి వరి వేరే పంట ఉంది ఉంది కాబట్టి వరి వేస్తా సార్ జీపీ తీసుకున్నాం సార్ ట్రాక్టర్ తీసుకున్నాం ట్రాలీ తీసుకున్నాం ట్యాంకర్ తీసుకున్నాం ఉన్నారు సార్ ఉన్నారు 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 మా మంచి చేస్తారు సార్ ఫస్ట్ క్లాస్ చేస్తారు కుడతారు సార్ దేని దానికి వేరు చేస్తుంటారు అది డంపింగ్ యాడ్ చేసినాం షెడ్ చేసినాం దేని దానికి చేస్తున్నాం చేసినాం సార్ నడుస్తుంది సార్ అయిపోయింది అది 100% అయిపోయింది పార్క్ ఒక జాగ చూసినాం సార్ జాగ లేదు అయితే కెనాల్ బోర్డు ఉంది పక్కన ఆ బోర్డు ఇస్తే వాళ్ళు మొన్న మా ఎండిఓ గారు కెనాల్ బోర్డు తీసుకోమన్నారు అదే మన సర్వేర్ చేస్తే వరణలు ఇచ్చిరంట ఏది ఇది రైతు వేదికలు ఇచ్చారు కదా ఆ రైతు వేదిక లేదు సార్ అది మండలకు ఒకటి ఇచ్చారు మాకు చిన్న 5 ఉండే సార్ మండలకు అయితే అని చెప్పేసి మాకు మండలకు ఒకటి ఇచ్చారు అది వరణల రైతు వేదికని కెనాల్ బోర్డులు ఇచ్చిరంట దానికోసం మనం కూడా తీసుకోవచ్చు అన్నారు తీసుకుంటే మేము ఇక్కడనే ఇస్తాం సార్ ఒక ఎకరం ఏమో అది గుట్టలు చేసిండ్రు అది ఫారెస్ట్ దాంట్లో తీసుకున్నాం అది పండ్ల చెట్లు అవి వేస్తే కోతులు బయట చెట్లు పెంచే కార్యక్రమం ఉన్నారా ఉన్నాం సార్ పెంచుతున్నాం కదా సార్ మాకు మొత్తం 9500 టార్గెట్ ఇచ్చారు సార్ ఇప్పటికీ మేము దాదాపు 4500 పెట్టేసాం పోయిన సంవత్సరం 38000 పెట్టాం సార్ అన్ని తక్కినాయి సార్ 90% తక్కినాయి సార్ 90% తక్కినాయి సార్ గెలిచినాక ఒక 8 నెలలు చెక్ ఒత్తిడి ఏం లేదు సార్ మేము సొంత డబ్బులు పెట్టినాం అప్పుడు కూడా ట్యాంకర్ పెట్టినా కంటిన్యూగా నేను వచ్చిన నుంచి నీళ్లు ఒకటికి వచ్చిన సార్ అప్పటి నుంచి కంటిన్యూగా ట్యాంకర్ నడుస్తాను మన సొంత డబ్బుతోనే ట్రాక్టరీ ట్యాంకర్ కొనాలనే ఆలోచన ఉండే ఇక భగవంతుడు అదే విధంగా డైరెక్ట్ గ్రామ పంచాయతీకి ఇచ్చారు ఎలాంటి డోకలేదు సార్ ఇప్పుడు కూడా మున్నర దగ్గర గుంజినాం వాటర్ నినాక మొన్న ఒకటి బోర్ వేసాం సార్ ఇక్కడ రోడ్డు మీద అది రైట్ లెఫ్ట్ సైడ్ లాగా మిషన్ బయట నష్టలేదు సార్ ఫస్ట్ లో ఒక నెల ఇచ్చారు అంతే మళ్ళీ లేవు 2 ట్యాంకులున్నాయి 2కు 2 సర్పంచ్ చెప్పింది సార్ కానీ అది నీళ్లు లేవు సార్ ఇప్పుడు సింగూరులో నీళ్ళు లేవు కదా సార్ వాటర్ లేక అస్తలేవు చెప్పలేదు వాళ్ళు
చెప్పలేక సార్ ఇప్పుడు అస్తలేవు అదే ప్రాబ్లం అదే ఉండేది సార్ అది ప్రాజెక్ట్ సార్ అది ఇప్పుడు ఏదైతే మల్లన సాగర్ ఉందో దాని ద్వారా వచ్చేటట్టుంటే దానికి వస్తే అక్కడ నుంచి మాకు వస్తా సార్ అవకాశం ఉంది అంతే అంతే ఉన్నాయి సార్ అవకాశం ఉంది ఇప్పుడు నిజాం సాగర్ వస్తున్నాయి కదా సార్ నీళ్ళు అది స్టార్ట్ అయితే వచ్చింది అనుకో ఇప్పుడు ఈ పంటలకు అయితే డోకలేదు ఇప్పుడు ఇక్కడ నుంచి సీసీ రోడ్ ఇబ్బంది దాకా నేను వెళ్ళాను సార్ ఇంతకుముందు చేసిన మొన్న ఉన్న సర్పంచ్ పీడియల్లో మంచిగా ఫండ్స్ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత అన్నీ మినిమం ఒక 200 మీటర్లు ఉన్నాయి మొన్న ఎన్ఆర్ఈ ఇచ్చి నడుస్తుంటారు 150 మీటర్లు డ్రైనేజ్ కట్టినాం సార్ డ్రైనేజ్ కట్టినాం ఇంకా కొన్ని ఉన్నాయి అంతకు ముందు కూడా కొన్ని ఉన్నాయి 30 రోజుల ప్రణాళికలు ఏమున్నాయి సార్ అది పాతిని గూల కొట్టాం సార్ ఒక 5-6 ఇండ్లు ఉండే గూల కొట్టేసినాం రోడ్ వైపు ఇరువైపు అవన్నీ తీసేసినాం సార్ మొత్తం తీసేసినాం అంతా క్లీన్ చెట్లు పెట్టినాం అవన్నీ తీసినాం సార్ బొందలు అవన్నీ గూడిపేసినాం గుంతలు గిన్న గూడిపేసినాం అంతా క్లీన్ చేసినాం సార్ కొంత పరిశుభ్రంగా అది అవగాహన కల్పించినాం సార్ ఈ అంత మల విసర్జన రోడ్ల పూట పోతుంది అంతా కంట్రోల్ అయిపోయింది సార్ 100% ముందు లేకుండా సార్ 100% అయిపోయినాయి అంతా కంట్రోల్ అంటే ఇంకుడు గుంతలు కట్టలేదు సార్ ఇక్కడ ఇంత ముందు కట్టేది కొన్ని అవి సక్సెస్ కాలే తిరిగి మొన్న ఒక 43 వచ్చిండే మంజు అది కట్టుకోలే ఇంకా మస్తు ఉంటారు సార్ ఒక 20-30 మంది ఉంటారు సార్ అంతే సార్ దుబాయ్ పోయి సార్ ఒక 10-12 మంది పోయి ఉపాధి లేక అంతే అంతే సార్ లేదు సార్ అంతే ఏం లేదు సార్ ఏం లేదు సార్ ఏం కుటుంబాలు ఏం లేదు ఏం లేదు ఎక్కువ ఏం లేదు సార్ 3-4 అంతే ఇప్పుడు గుట్టలు ఉన్నాయి ఇదే సార్ గుట్టలు ఇంకేది మొత్తం టోటల్ గుట్ట ఇదే మొత్తం గుట్టనే సో ఇక్కడ దీనికి అసలు పేరు ఎట్లా వచ్చింది తిమ్మాపూర్ ఇక తిమ్మాపూరి అప్పటి నుంచి ఉన్నాయి సార్ అది ఎట్లుందో పెద్ద తెలుసు కానీ ఏం కాదు సార్ ఏం కాదు సర్పంచ్ చాలా విషయాలు చెప్పారు కదా సార్ మరి ఆ విషయాలు అన్ని ఇక్కడ చేసినాం సార్ నేను దాదాపుగా అవుతున్నాయి సార్ నేను ట్రైనింగ్ అవును సార్ ఆ ట్రైనింగ్ లో భాగంగా ఏం చెప్పారు సర్పంచ్ అంటే ఎలా ఉండాలి చెప్పేసి గ్రామ పంచాయతీలకు రావాలి అందరితో కలిసిమెలిసి ఉండాలా వేరే విలేజ్లో ఉండరాదు సరిపోతుంది ఏం సరిపోతుంది సార్ ఖర్చులకి అయిపోతుంది అంతకుముందు అవి కూడా లేకుండా కదా సార్ ముందు అవి లేకుండా కదా దానికి అంతే తృప్తి పడు తప్ప అంతే అంతే ఇంకొకటి ఏం లేదు సార్ ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన సర్పంచ్ గా సేవ చేయాలా ఇవ్వకుండా చేయాలా ఏదో గవర్నమెంట్ జాబ్ కాదు తక్కువ బంద్ చేసి నచ్చదు కాదు సార్ పబ్లిక్ ఓడించారు కాబట్టి వాళ్ళ కోసం మన శాయ శక్తుల 5 సంవత్సరాలు కష్టపడాలా చేయాలి ఉన్నా సార్ అనుకున్నది కానీ అది సార్ అది వాళ్ళు తెలుసుకొని ఇవ్వాలి సార్ ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు తెలుసుకొని ఇవ్వాలి ఇప్పుడు మనదేంది ఇప్పుడు మన దాంట్లో వాళ్ళు ఎంత వరకు చేస్తారు ముందు ఫస్ట్ విలేజ్ కరెక్ట్ ఉంటేనే ఇప్పుడు అది గల్లీ నుంచి ఢిల్లీ దాకా అనేది ఉన్నది సార్ అది అదంతా తెలుసు పెద్దోళ్ళకు మరి ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారు సార్ మరి 10th సార్ ఎస్ఎస్సీ పాస్ అంతే సో మీరు వ్యవసాయం ఉందా ఉన్నా సార్ వ్యవసాయం ఉంది కానీ నేను వ్యవసాయం చేస్తాను కౌలికి ఇస్తా మా నాన్నకు అప్పుడు సార్ మా నాన్న అప్పుడు ఒక 9 ఎకరాలు ఉన్నాయి సార్ మా అన్నంలో 3 మేము నేను చిన్న మంచిగా 3 ఎకరాలు మంచి ఇచ్చింది మంచిగా అదే మాది మేము చేసుకొని మంచిగా ఉంటాం సార్ అంతే 3 ఎకరాలకు 5-6 ఎకరాలు అయింది సార్ ఇప్పుడు అంతే తీసుకున్నా అంతే అంతే సార్ సో అంటే గ్రామంలో అటు కారోబారిగా సర్పంచ్ సర్పంచ్ భర్తగా అంతే అంతే పాత్ర అంతే అంతే సార్ ఓకే సో రావున్న ఇప్పుడు నెక్స్ట్ సారి మళ్ళీ ఇంకో అవకాశం ఇస్తారా లేదంటే మళ్ళీ ఏది భగవంతుడే సార్ అదేమో అంతే ఇక్కడ మండలి చిన్నగా అయింది చూద్దాం ఊరికే సర్పంచ్ ఉండడం ఒక ఎంపీపో గెలిపిడి చూద్దామని ఉండే ఎంపీపీ లేడీస్కుంది కాబట్టి అది కాకపోయినా మళ్ళీ ఇప్పుడు ఎంపీడీసీ 2 రోజులకు ఒకటి ఉంది అంతే సార్ అదే సపోర్ట్ ఇస్తారు అంతే కదా సో ఇదండి మీకు ఏది సర్పంచ్ అంటే 29 శాఖల అధికారులు ఇక్కడ పనిచేయాలి 29 వస్తుంది సార్ అందరూ వస్తారు లేదు సార్ అందుబాటులో ఉంటారు టోటల్ గా వస్తారు సార్ మా దగ్గర అందరు ఏముండవు కానీ మనకు అనుభవం ఉంది కాబట్టి అందరితో మంచిగా ఉంటాం కాబట్టి 100% మా దగ్గర ఉంటారు అన్నిటికంటే ముందు అందరు వస్తారు 30 ఇప్పుడు మన 30 డేస్ ప్రణాళికల ఇది ఒకటి సింగిల్ ఫేజ్ వైర్ ఉండే అవి 24 అవర్స్ లైట్ ఎగురుతుండే థర్డ్ వైర్కు ఫస్ట్ మరి 27 ఉంటే మరి ఫస్ట్ వీక్ మూడో తారీఖు నాటే స్టార్ట్ చేశారు సార్ ముందే ఏది ఉన్నా ఇమీడియట్ గా చేస్తారు సార్ మా దగ్గర అందరు సహసహకారాలు ఉంటాయి మా దగ్గర కరెంట్ కూడా 3 సంవత్సరాల అంటే 3 15 సంవత్సరాలు అయిపోయింది ఇంకా 3 సంవత్సరాలు
ఎన్ని ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కావచ్చు, బీసీ కార్పొరేషన్ లోన్ కావచ్చు, లేకపోతే ఎస్టీ కానీ, తర్వాత ఏది మైనార్టీ కానీ, ఏమైనా కార్పొరేషన్ లోన్ వచ్చినాయా? లేదు సార్, ఎస్సీలకు వచ్చినాయి సార్ ఇంతకుముందు. ఎన్ని వచ్చి ఉంటాయి? ఒక అప్పుడు ఒక నాలుగు మూడు ఒక ఐదు అంటే తొమ్మిది మందికి వచ్చినాయి సార్, లక్ష రెండు లక్షల కాడికి. అది అంతే కదా? అంతే అంతే సార్. అధికారులు లక్ష్యం ఎక్కువ బడ్జెట్ వెనకపోతుంది. అంతే అంతే. ప్రతి సంవత్సరం ప్రతి కార్పొరేషన్ కు వేల కోట్లు ఖర్చు చేస్తారు. అయితే సార్, కానీ అది ఇక మా దగ్గర అంతా లేదు సార్. అంతా లేదు సార్ అంతా అంత లేదు. సో ఇదండి భూమయ్య గారు ఇచ్చినటువంటి సందేశం. గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఇటు సతికి ఇటు పతికి ఇద్దరికి మాత్రం దక్కింది. సో అప్పుడు ఏది తన సతిమారినప్పుడు కారోబార్ కూడా చేశారు. కారోబార్ గా చేసిన అనుభవంతో మన సర్పంచ్ గా ఇప్పుడు ఉండదప్ప కూడా సర్పంచ్ గా. మరియు ల్యాండ్ సమస్యల మీద మాత్రం పూర్తిగా పట్టాం అంటే పట్టుంది. ఆ ఎవరికి ఎవరికి ఏ సర్వే నెంబర్ లో ఎంత ఉంటుందో అనేది కూడా సరిగేస్తున్నాడు ఇప్పుడు. అది మనం చూడడం జరిగింది. సో అదేవిధంగా ఈ యొక్క గ్రామంలో ఇంకా ఏదైతే మన ఏది ఏది ఇందాక మనం అనుకున్నట్టుగా వాస్తవానికి ప్రతి సంవత్సరం బడ్జెట్ కేటాయించింది కింది స్థాయి దగ్గపోతే ఆ సంవత్సరంలో ఆ బడ్జెట్ వస్తుంది. 31st లోపు బడ్జెట్ వస్తే మళ్ళీ సంవత్సరం మళ్ళీ ఇంకొక నలుగురికి ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ తను ఒక దాదాపు 12 సంవత్సరాల కాల పరిధి అయిపోయింది. అంటే 11 సంవత్సరాలు ఇంకొక 3 సంవత్సరాల కాలం ఉంది. దాదాపు ఒక 5 పది వస్తే లాభం ఏంటి? కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏ సంవత్సరం బడ్జెట్ ఆ సంవత్సరం బడ్జెట్ వచ్చినట్టు చూడాలి, చూడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు ఉద్యోగాలు ఉన్నాయి, మీ గవర్నమెంట్ ట్యాక్స్ వల్ల మీకు ఉద్యోగం అంటే మీకు జిజ్జితం వస్తుంది. మరి ప్రజల ట్యాక్స్ వల్ల ఉన్నాయి, కానీ మరి మీ ఏది ప్రజలకు కూడా బతకాలి కదా. మీ డ్యూటీ ఏంటి? మీరు ఉన్న బడ్జెట్ను కింది స్థాయి దాకా ఏవైతే అంటే మీ పని విధానంలో ఏదైతే ఉత్పత్తి చేయాలి, కానీ మరి మీరు మీ అంటే మీ దగ్గరనే దాపడం వల్ల ప్రతి సంవత్సరం బడ్జెట్ ఎంకపోవడం వల్ల ఇక్కడ నిరుపేద వాళ్ళు పేరు పెరుగుతున్నారు. ఇక్కడ దుబాయ్ పోయిన వాళ్ళు ఉన్నారు. ఒక కుటుంబాన్ని ఆ అమ్మను అయ్యను చెల్లెను అక్కను వీళ్ళందరూ విసిపెట్టి భార్య పిల్లలు విసిపెట్టుకోవడం చాలా బాధకరంగా సార్ కదా. సో కాబట్టి అలాంటి వాళ్ళు పోవద్దంటే మీరు కంపల్సరీ అలాంటి వారికి ఉపాధి లేని వారికి ఉపాధి కల్పించవలసిన బాధ్యత ఉన్నది. అది బలూరు కావచ్చు, గొర్రెలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో ఇప్పటికైనా అంత చేస్తే రాసిద్దాం. లేకపోతే అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు గ్రామానికి ఎంత బడ్జెట్ అవసరం ఉందో బడ్జెట్ కేటాయింపు చేసి రానున్న 3-4 సంవత్సరాల కాలంలో పూర్తిగా అటు గ్రామ సర్పంచ్ మరియు పాలక వర్గం ద్వారా అభివృద్ధి చేస్తారని ఆశిద్దాం. చూస్తుండే ఏమైనా మరొక కార్యక్రమంలో మరొక వస్తుంది అందరూ. ఇప్పుడు మాత్రం మన భువన గారు ఒక మాట చెప్పారు, ఏమో నెక్స్ట్ సారి ఏమన్నా మండల్ కొత్త అయింది కాబట్టి సో అటు అడుగు చేసే అవకాశం ఉందంటున్నారు. ఇక్కడ ఇంకొకరికి కూడా స్థానచలం కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఊరు ఉమ్మడిగా ఉంటే ఇంకా కొంత పట్టు కూడా ఉంటుంది. తర్వాత 3 సార్లు మాత్రం 3 దఫాలుగా సర్పంచ్ చేశారు. మొన్న గట్టిగా గట్టి కొడుతుంది మొత్తం బయటపడి అదృష్టంగా అంటే ఇది గ్రామ ప్రజల అదృష్టంతో వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటా అంటున్నారు. సో థ్యాంక్ యూ సార్. నమస్కారం. నమస్కారం. నమస్కారం.